తిరుపతి ఇటు ఒరిస్సా వెళ్తున్నాను. సో ఒరిస్సాలో యాజ్ యూజువల్ మన పూరి జగన్నాథ టెంపుల్, అలాగే కోణార్క్ టెంపుల్ రెండు మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పారు. పూరి జగన్నాథ టెంపుల్ అలాగే కోణార్క్ టెంపుల్ ఈ రెండు చూసుకున్నాక ఒరిస్సాలో సమ్ డిఫరెంట్ ఫుడ్ కొసైన్స్ ఉన్నాయి, అది కూడా ఒక వీడియోలో షేర్ చేస్తాను. అలాగే వైజాగ్, రాజమండ్రి చాలా స్టేషన్స్లో ఎక్స్చేంజ్, ట్రైన్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాము. డైరెక్ట్ ట్రైన్ అవైలబిలిటీ లేకుండా ఒరిస్సాకి తిరుపతి నుంచి రాజమండ్రి, రాజమండ్రి నుంచి విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి ఒరిస్సా వెళ్తున్నాము. సో ప్రస్తుతం అయితే రైట్ నౌ తిరుమల ఎక్స్ప్రెస్ ట్రైన్ తిరుపతి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్లో ఉంది. 8:20కి బయలుదేరుతుందంట. సో రాజమండ్రికి మార్నింగ్ 6:00 రీచ్ అవుతుంది. రేట్ యూన్
బ్యాక్ సైడ్ పెడతాం. తిరుపతి టు పూరి డైరెక్ట్ ట్రైన్ లో వెళ్తే అసలు ఏమీ తిక్కు ఉండదు. ఇలా ట్రైన్ డిఫరెంట్ డిఫరెంట్ ట్రైన్ లో వెళ్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. మార్నింగ్ టిఫిన్ రాజమండ్రిలో తిన్నాము, అలాగే లంచ్ వైజాగ్ లో తిన్నాము, అలాగే నైట్ ఇక పూరిలో డిన్నర్ తింటాము. అసలు ట్రైన్ జర్నీస్ చాలా ఎక్సలెంట్ గా ఉండింది. బ్యూటిఫుల్ జర్నీ వీడియో.
అప్లోడ్ చేస్తాను. ఇలాగే సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఆల్. ట్రైన్ ఆల్మోస్ట్ 3 అవర్స్ లేట్గా వచ్చింది. ఇప్పుడు బయలుదేరుతున్నాను కోనార్క్ ఎక్స్ప్రెస్. ఏమైంది, ఎవరికి టెస్ట్ అయింది? పాలసూని భువనేశ్వర్ ఈ హోటల్లో స్టే చేస్తున్నాము. రూమ్స్ కూడా చాలా బాగుంది. మిడ్లాండ్ రూమ్ కన్వెక్షన్ సెంటర్ ఇక్కడ స్టే చేస్తున్నాం. మార్నింగ్ ఏదో వర్క్ చేస్తా ఉంటాను. ఇంకా దసరా టైం కాబట్టి అంతా ఫుల్ నీట్గా పెడుతున్నాను. ఏరియాది స్పెషాలిటీ ఫుడ్ బ్లాగ్స్ కూడా సెర్చ్ చేసి